Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఎలక్షన్ రోడ్ మ్యాప్ ఇదేనా? ఏపీలో సీఎం జగన్ ముందస్తు ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే ఎన్నికల రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజల్లోకి పంపారు. సీఎం జగన్ తన ఓటు బ్యాంక్ పెంచుకునే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే జయహో బీసీ నిర్వహించిన విధంగానే మరో 3 రాష్ట్ర స్థాయి సభలకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో పోలింగ్ బూత్ టు వైసీపీ హెడ్ క్వార్టర్స్ వరకు పూర్తి అనుసంధానం చేస్తున్నారు. ఇక కీలకమైన ఎమ్మెల్యేల ఎంపిక విషయంలోనూ తుది నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16-17 తేదీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలకు ఈ భేటీ ద్వారా క్లారిటీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నిర్వహించిన జయహో బీసీ సభపైన ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా సభ సక్సెస్ అయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. పార్టీలోని బీసీ నేతలకు సీఎం జగన్ నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి బాధ్యతలు అప్పగించారు. బీసీలకు ప్రభుత్వం, పార్టీలు ఇస్తున్న ప్రాధాన్యత వివరించారు. ఈ సభ తరహాలోనే మరో 3 సభల నిర్వహణపైన కసరత్తు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో ఇదే తరహాలో సభలు రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా తాను నమ్ముకున్న ఈ 4 వర్గాలకు మరింత దగ్గరయ్యేందుకు ముఖ్యమంత్రి కొత్త కార్యాచరణ అమలు చేస్తున్నారు. బూత్ స్థాయిలోనూ ఈ 4 వర్గాలతో పాటుగా ఖచ్చితంగా మహిళలు ఉండేలా కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ నిర్వహించే సమావేశంలోనూ మరోసారి ఈ అంశాన్ని స్పష్టం చేయనున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే ఎంపికలో సీఎం జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారు చేయడంతో ప్రస్తుతం నియోజకవర్గాల సమీక్షలను టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకే పరిమితం చేశారు. అక్కడ పార్టీ అభ్యర్థులపైన క్లారిటీ ఇస్తున్నారు. ఇక గతంలో నిర్వహించిన పార్టీ వర్క్షాప్లో 27 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. వారు తమ పనితీరు సరిదిద్దుకోవడానికి సమయం నిర్దేశించారు. ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి పలు కోణాల్లో సీఎం జగన్ క్షేత్రస్థాయి సమాచారం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరిని వదులుకోవడం తనకిష్టం లేదని సీఎం స్పష్టం చేశారు. అయితే నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఉంటేనే సీటు ఇస్తానని తేల్చెప్పారు. వచ్చే ఎన్నికలలో గెలుపు కీలకమని, సీటు దక్కని వారికి పార్టీలో మరో పదవి కేటాయిస్తానని చెబుతున్నారు. ఈసారి సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేల విషయంలో ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది. ఎంతమంది తమ గ్రాఫ్ పెంచుకున్నారు, టికెట్ ఖాయమనే వారి సంఖ్యపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం విషయంలో మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం భావిస్తున్నారు. ఇదే సమయంలో సంక్షేమంతో పాటుగా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో స్పష్టత ఇవ్వనున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పదే పదే అభివృద్ధి గురించి ప్రస్తావిస్తుండటంతో ఆ అవకాశం ఇవ్వకూడదనేది సీఎం అభిప్రాయం. దీంతో ఇప్పటికే నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు సచివాలయాల వారీగా కేటాయించిన నిధుల వ్యయం పైన కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగా నియోజకవర్గాలలో వెంటనే చేయాల్సిన అభివృద్ధి పనులపైన ఇప్పటికే సీఎంఓ ఆరా తీస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా 3 రాజధానుల విషయంలో ప్రభుత్వ ఆలోచనలు, కార్యాచరణను సీఎం స్పష్టం చేసే అవకాశం ఉంది. మొత్తంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీ రోడ్ మ్యాప్ను సీఎం ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.